చీప్ రేట్స్ కి ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కాల్స్ తో జియో లాంచ్ అప్పట్లో సంచలనం. ఇప్పుడు బెవరేజెస్ కేటగిరీలోను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ సంచలనాన్ని సృష్టించనుందా? క్యాంపకోల బిజినెస్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలో అవుతున్న ప్లాన్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. మార్కెట్ లో పెప్సికో కోకోకోల డామినేషన్ తగ్గించేందుకు ప్రైస్ డ్రాప్ స్ట్రాటజీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్లై చేసింది. కోకోకోల పెప్సికోలు 250 ml డ్రింక్ ని 20 rupees కి అమ్మితే క్యాంపకోల 200 ml డ్రింక్ ని 10 rupees కి అమ్ముతోంది. పెప్సికో కోకోకోలాలు తమ ఉత్పత్తిలో 600 ml బాటిల్స్ ని 40 rupees కి అమ్మితే క్యాంపకోల 500 ml ని 20 rupees కి సేల్ చేస్తోంది. ఇక 2.25 liters బాటిల్ కోకోకోల పెప్సికోలు 100 rupees గా ఉంటే ఈ క్యాంపకోలలో 2 liters బాటిల్ 80 rupees కే సేల్ చేస్తున్నారు. క్వాంటిటీలో పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ ప్రైస్ డ్రాప్ స్ట్రాటజీ కస్టమర్లను ఆకర్షిస్తుందనేది రిలయన్స్ ప్లాన్. 2022లో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి 22 crore పెట్టుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం సౌత్ స్టేట్స్ తో పాటు బీహార్, బెంగాల్, ఒడిశా సహా యూపీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులను సప్లై చేస్తోంది. దీనిని దేశవ్యాప్తంగా విస్తరించే ప్లాన్ లో ఉంది. ఇక ఈ క్యాంపకోల దెబ్బకు కోకోకోల అండ్ పెప్సికోలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దిగొస్తున్నాయి. ఒకప్పుడు 2.5 liter కోకోకోల బాటిల్ 100 ఉంటే రీటైలర్స్ కు 75 కి అమ్మేది. ఇప్పుడు ఆ ధరను 65 కి తగ్గించింది. మరోవైపు పెప్సికో సైతం ధరలు తగ్గించే ప్లాన్ లో పడిందట. క్యాంపకోల ప్రభావం వల్ల మార్కెట్ షేర్ తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే క్యాంపకోల ఫాలో అవుతున్న ఈ ప్రైస్ డ్రాప్ స్ట్రాటజీ వల్ల సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పెప్సికో ఇండియా మాజీ చైర్మన్ శివకుమార్ చెప్పుకొచ్చారు. షుగర్, ప్లాస్టిక్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. మరి ఈ సవాళ్లను రిలయన్స్ ఎలా అధిగమిస్తుంది, ఫ్యూచర్ లో ఈ కోలా ఫైట్ ఎలా ఉండబోతుంది అనేదే ఆసక్తికరంగా మారింది. అల్టిమేట్ గా ప్రైస్ డ్రాప్ తో కస్టమర్లు బెనిఫిట్ అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.